అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతానికి అలాగే మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ వారాల పూజకి రెండిటికి కూడా మనం కలిసం పెట్టుకుంటాము. అప్పుడు పెట్టినట్టే ఇప్పుడు అదే కలిసం కదా పెట్టుకునేది, ఇంకా తేడా ఏముంటుంది, ఏం చూస్తాంలే ఈ వీడియోని అని మాత్రం అనుకోకండి. చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వరలక్ష్మీ వ్రతంలో పెట్టే కలిసానికి, మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవార పూజ కలిసానికి కొంచెం తేడా ఉంటుంది. కలిసంలో వేసే వస్తువులు వేరుగా ఉంటాయి. ఆ ప్రత్యేకమైన వస్తువులు ఈ లక్ష్మీవార పూజ కలిసంలో ఏమిటి, ఏమేమి వెయ్యాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కలిసాన్ని సిద్ధం చేసుకోవడానికి ఒక ప్లేటుని తీసుకోండి. స్టీలుది కాకుండా వెండి, రాగి, ఇత్తడి ఏదైనా పర్వాలేదు. ఆ ప్లేట్ లోకి కొంచెం బియ్యం పోసుకోండి. మీకు ప్లేట్ లేదు అనుకుంటే గనక మీరు ఎక్కడైతే ఈ పూజను చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ పూజా పీఠ మీదే కొన్ని బియ్యాన్ని వేసుకొని ఉంచండి. ఆ తరువాత కలిసానికి పెట్టుకోవాల్సిన చెంబును శుభ్రంగా కడిగి ఉంచుకోండి. అది వెండి, రాగి, ఇత్తడి లేదు అంటే మట్టి పాత్రతోనే చేసినదై ఉండాలి. స్టీల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఆ కలిసానికి మొత్తము కూడా గంధపు బొట్టు అలాగే దానిపైన కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించి సిద్ధం చేసుకోండి. ఏ పాత్రలో అయితే మీరు బియ్యం పోసారో దాని మీద ఒక తమలపాకు వేసి ఈ కలిస చెంబుని మీరు దానిపైన పెట్టి ఉంచండి. ఇప్పుడు కలిసంలోకి నీరును పోయండి. ముప్పావు వంతు పోస్తే సరిపోతుంది. ఆ తరువాత కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేయండి. తరువాత కొంచెం గంగా జలం, మీ దగ్గర రోజ్ వాటర్ ఉంటే దానిని కొంచెం ఆ పాత్రలో ఉంచండి. ఆ తరువాత కొంచెం గంధం ఆ కలిసంలో వేయండి. ఇప్పుడు ఆ కలిసం నీటిలో ఒక మంచి ముత్యం అలాగే ఒకటి పగడం, మొద్దు వక్క, ఆ తరువాత ఒక యాలిక్కాయ, చిన్న ముక్క పచ్చకర్పూరం, రాగి కాసు, చిన్న బంగారపు కాసు, చిటికెడు, జవ్వాదు, తరువాత ఒక పువ్వు, ఇవన్నీ కూడా కలిసంలో వేసి ఉంచాలి. ఆ తరువాత పత్రిని ఉంచాలి. మొదటిగా గరికను ఒక చిన్న ముక్క తీసుకొని కలిసంలో ఉంచండి. ఆ తరువాత ఐదు రకాల ఫలాలకి చెందిన చిన్ని చిన్ని కొమ్మల్లాంటివి తెచ్చుకోండి. వాటిని ఒక్కొక్కటిగా ఈ కలిసంలో ఉంచండి. ఈ పత్రి మీరు మామిడి కొమ్మలు గాని, మారేడు, నారింజ, నేరేడు, సీతాఫలం, జామ, పనస, దానిమ్మ ఇలా ఫల వృక్షాలకి చెందిన చిన్న చిన్న కొమ్మలను తెచ్చుకొని శుభ్రపరుచుకొని వాటిని ఈ కలిసంలో ఉంచాలి. మాకు ఇన్ని పత్రులు దొరకవు అనుకునే వాళ్ళు మీకు ఎన్ని దొరికితే అన్ని తప్పనిసరిగా ఉంచండి. ఐదు దొరకకపోతే మూడు, లేదు అంటే కనీసం ఒక్కదాన్నైనా మీరు తెచ్చి కలిసంలో ఉంచే ప్రయత్నం చెయ్యండి. నాకు మామిడి, జామ, సీతాఫలం అలాగే దానిమ్మ, నేరేడు దొరికాయండి. వాటినే నేను ఒక్కొక్కటిగా చూపించి కలిసంలో వేశాను. ఈ పత్రి, ఇందాక నేను చెప్పిన ప్రత్యేకమైన వస్తువులు అన్ని కూడా కలిసంలో వేసిన తరువాత ఆ కలిసంలో మామిడి కొమ్మ ఉంటే దానిని, లేదు అంటే తమలపాకులు, మీకు ఏది అందుబాటులో ఉంటే దానిని మూడు లేక ఐదు ఆకులు వచ్చేటట్టు పెట్టుకొని దానిపైన పసుపు రాసి కళ్యాణం బొట్టు పెట్టుకున్న కొబ్బరికాయని పించం పైకి వచ్చేటట్లు పెట్టుకోండి. దానిపైన మడత వేసుకున్న రవికల గుడ్డ, ఎరుపు, పింక్, ఆరెంజ్, ఆకుపచ్చ ఇలాంటి వాటినే ఉపయోగిస్తే మంచిది. కలిసం మీద మడత పెట్టుకున్న ఆ రవికల గుడ్డను పింఛం పైన ఉంచండి. రవికల గుడ్డకు గంధం పెట్టి, కుంకుమ పెట్టి పువ్వులతో అలంకరించుకోండి. దీంతో మార్గశిర మాసం లక్ష్మీవార పూజకి కావలసిన కలిసం సిద్ధమవుతుంది. ఈ కలిసాన్ని తీసుకొని మీరు చేసుకునే పూజా పీఠ మీద జాగ్రత్తగా పెట్టి పూజను ప్రారంభించుకోండి. విన్నారు కదా,
మార్గశిర మాసంలో లక్ష్మీవార పూజకు ప్రత్యేకంగా కలిసాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో, కలిసంలో ఏమేమి వస్తువులు వెయ్యాలి అన్న విషయాన్ని మరొక వీడియోతో మళ్లీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.